వెల్కమ్ టు హిలా శర్షకి చైన్ ఈరోజు మీరు చూస్తున్నారండి నర్సాపురం మేము క్లోత్స్ కోసమని అని అనమాట షాపింగ్కి వెళ్ళాము క్లోత్స్ కొనుక్కోవడానికి సో మీరు ఈరోజు ఆ బ్లాగ్ చూస్తున్నారు సో యా ఇక్కడి నుంచి మనము స్టార్ట్ అయ్యాము అంటే ఫస్ట్ రాజోళ్ళు అంతా కూడా మీరు వీడియోలో చూసుంటారు సో ఇక్కడ నుంచి ఇట్లాగా మనము ఇప్పుడు చించినాడ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం అనమాట సో బ్రిడ్జ్ పైకి వెళ్ళిన తర్వాత మొన్న నేను నైట్ వ్యూలో చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు మార్నింగ్ వ్యూ అయితే ఇట్లాగా ఉంటుంది యాక్చువల్లీ మెయిన్లీ ఆంధ్ర ఈస్ట్ అంటే మనకి ఆంధ్ర అంటేనే ఇంకా కోకోనట్ ట్రీస్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కొబ్బరి చెట్లు అవనివ్వండి లేదంటే తాటి చెట్లు ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చిన్న చిన్న బ్రిడ్జ్ పైన ఉన్నాం అనమాట కింద వచ్చేసి గోదావరి రివర్ ఉంది వావ్ అక్కడ సన్సెట్ అవుతుంది చాలా బాగుంది కదా ఈరోజు కొంచెం మనం ఎర్లీగా వచ్చాము అంటే లైక్ ఫోర్ థర్టీ టైంలో అనమాట అందుకే ఎంత బాగుంది మనకి వెదర్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్లీ పీపుల్ ఇట్లాగా సైడ్స్ ఆగి అట్లా కొంచెం సేపు రివర్ని అనమాట లైక్ చాలా బాగుంటుంది అక్కడ ఉండే ప్రదేశం అంతా కూడా చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా మనం ఇప్పుడు నర్సాపూర్ వెళ్తున్నాం అనమాట నర్సాపురం సో ఓకే ఇప్పుడు మనం బ్రిడ్జ్ దాటి కిందకి వచ్చేస్తున్నామండి కిందకి వచ్చేసేసరికి ఇప్పుడు ఇట్లాగా మనము ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట జస్ట్ రోడ్స్ ఐడియా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి రోడ్ ఐడియా వస్తుంది అటు సైడ్ నర్సపూర్ కానీ లేదంటే పాల్కూలు కానీ వెళ్ళే వాళ్ళకి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ చూడండి వా మేకలు రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇక్కడ అంతా కూడా రొయ్యలు చెరువులు అవి ఇవి అన్నీ ఉంటాయి పంట పొలాలు రొయ్యలు చెరువులు ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట ఈ దారిలో వెళ్ళాలి అక్కడ కనిపిస్తున్నవన్నీ రొయ్యలు చెరువులు అట్లాగే ఇటుకలు చేయడం బ్రిక్స్ బ్రిక్స్ చేయడం అవన్నీ చాలా ఫేమస్ ఓకే మనం మెయిన్ పాయింట్కి వచ్చేసాం అటువైపు వెళ్తే పాలకొల్లు అనమాట ఇది జంక్షను ఇటువైపు వెళ్తే నర్సాపూర్ చూడండి అటువైపు వెళ్లకుండా మనం ఇటువైపు అనమాట సో ఇటు సైడ్ వచ్చేసి ఇది నర్సాపూర్ అనమాట సో ఇక్కడ నుంచి మనం నర్సాపురం వెళ్తున్నాము నరసాపురం రోడ్స్ కూడా చాలా కూల్గా ఉంటాయి లైక్ చాలా ఎక్కువగా మొక్కలు ఉంటాయి అన్నమాట చెట్లు మొక్కలు అన్నీ ఉంటాయి అలాగే క్రాప్స్ చూడండి కొంగలు ఉంటాయి కదా అవన్నీ చూసి మనం సిటీస్లో ఇంతలాగా చూడలేము బట్ మనం విలేజ్కి వెళ్తే కనుక ఆవులు అవనివ్వండి లేదంటే బఫెలోస్ గేదెలు అయినవ్వండి ఇంకా రకరకాలుగా పంట పొలాలు మంచి చెట్లు మంచి జనం ఎట్లాగా చూడొచ్చు లో ట్రాఫిక్ ఎస్పెషల్లీ లో ట్రాఫిక్ ఎస్ ఓకే మనం ఇక్కడ నర్సాపురంకి వచ్చేసాము ఇదే నర్సాపురం సెంటర్ అనుకుంటాను ఎస్ సెంటర్ సో ఇక్కడ నుంచి మనం ఇట్లాగా లోపలికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మేము వెళ్తుంది రఫీ అని చెప్పేసి ఒక క్లోతింగ్ ఉంటుంది అక్కడేమి బార్గెనింగ్స్ అట్లా ఉండవు లైక్ ట్యాగ్ మీద మీకు టెన్ థౌజండ్ అని ఉంటే టెన్ థౌసండ్ రూపీస్ అట్లా కట్టే రావాలన్నమాట సో అలాంటి ఒక షాప్కి మనం వెళ్తున్నాము సో ఇంకా బార్గెనింగ్ ఏమీ లేకుండా ఓకే ఓకే అండి ఫైనల్లీ మనము ఇక్కడ రఫీ షాప్కి వచ్చేసాము ఇక్కడ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు నర్సాపురంలో రఫీ షాప్లో వితౌట్ బార్గెనింగ్ ట్యాగ్ మీద ఎంత రేట్ ఉంటే అంత రేట్ ఇచ్చి వచ్చేయాలి అంటే అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ మంచి మంచి క్లోత్స్ వస్తాయి బట్ కాస్ట్ అంతా కూడా రీజనబుల్గా ఉంటుంది మరి ఎక్కువ కాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మేము చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ చూసాను లైక్ టిష్యూ ఉప్పాడ కంచి ఇట్లాగా చాలా వెరైటీ ఆఫ్ శారీస్ చూశాను యాక్చువల్లీ అయితే అత్తమ్మ గారు నాకు శారీకి మనీ ఇచ్చేసారు శారీ అమ్మా నేను కొన్నవి నీకు నచ్చుతాయో లేదు అనుకుంటూ ఆ అత్తమ్మ అంటే చెప్పకుండా వెళ్ళాం కదా సర్ప్రైజ్గా వెళ్ళాం కాబట్టి ఇంక చేసేది ఏంటి లేక ఆ గారు అయితే బట్టలు కొనుక్కో అని చెప్పేసి మా అందరికీ కూడా మనీ ఇచ్చారు అత్తమ్మ వదిన అందరూ సో ఇక్కడ వచ్చేసి ఇవి మమ్మీ వాళ్ళు తీసారనమాట ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ శారీస్ చూశాను ఫైనల్గా చూసి 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 కంచి పట్టులో ఒక శారీ సెలెక్ట్ చేశాను అంటే తను చాలా వెరైటీ శారీస్ చూపించింది సిల్క్లో నెక్స్ట్ ఏమో పట్టులో నెక్స్ట్ ఇంకా టిష్యూస్లో చాలా వెరైటీస్ చూపించింది ఫైనల్లీ నేనైతే ఆడవాళ్ళు అనగానే కంచీపురం దగ్గర ఆగిపోతారు కదా మన ఆంధ్ర అంటే సో నేను కూడా కంచి దగ్గర ఆగిపోయాను అనమాట సో నేను ఏ శారీ తీసుకున్నానో ఇంకొక కొద్ది నిమిషాల్లో చూద్దాం వెయిట్ 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 ఇట్స్ కమింగ్ ఓకే అండి ఫైనల్గా నేను వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను నా దగ్గర పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ లేదనమాట సో నేను ఈ శారీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అని చెప్పేసి పైన నెక్స్ట్ ఫ్లోరే పైన మనకి కిడ్స్ షాపింగ్ ఉంటుంది అస్సలు బార్గెనింగ్ అంటే ఉండదండి క్లోత్స్ మీద మనకి ఒకవేళ ఫైవ్ థౌసండ్ అని ఉంటే మనం ఫైవ్ థౌసండ్ ఇచ్చేయాలి సిక్స్ అని ఉంటే సిక్స్ ఇచ్చేయాలి కానీ అదే క్లోత్స్ మనం వేరే దగ్గర కంపేర్ చూసి చూస్తే అవి ఎయిట్ థౌసండ్ ఉంటాయి అన్నమాట అట్లాగా ఉంటాయి కంపారిజను సో వితౌట్ బార్గెనింగ్ ఇంకా గోలా ఏమి ఉండకుండా మంచిగా ఉంటుంది చక్కగా మనం మనకు కావాల్సిన బట్టలు తీసుకోవచ్చు అలానే అయితే ఈ శారీ మోడల్ డ్రెస్ తీసుకుంది తనకి ఆ కలర్ నచ్చిందంట తనే సెలెక్ట్ చేసుకుంది నాకు ఇది కావాలని చెప్పింది సో ఇంకా మమ్మీ వాళ్ళు తనకి ఎట్లాగ శారీ మోడల్ డ్రెస్ తీసుకున్నారనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ షాపింగ్ కోసం వెళ్ళాము ఇది నెక్స్ట్ షాప్ అనమాట రఫీలోనే సో ఇక్కడ కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్